నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? శ్రీశైలం అన్న. నా పేరు శ్రీశైలం అన్న. అన్న ఏం సంగతి, ఎట్లయితుంది ఊర్లో? ఊర్లో అయితే మంచిగా ఉంది. అంటే మరి ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, పోటా పోటీగా అందరు ప్రచారాలు దిగుతున్నారు. దిగుతురు కానీ దిగుతురు. ఎట్లా ఉంది మరి గవర్నమెంట్ పనితీరు, ఎట్లుంది ఎన్ని సంవత్సరాలు? ఈ గవర్నమెంట్ అయితే మంచిగా ఉందండి ఇప్పటికైతే. ఇక వస్తువులకు వస్తువులు, భూములలో భూమి పైలు వస్తున్నాయి, పింఛన్ పైలు వస్తున్నాయి, ఇక అన్ని వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి వస్తువులకు అయితే. ఇక లేవనికైతే ఏం లేవు గరీబోనికి అయితే. గరీబోనికి అయితే ఏమి ఇస్తలేరు కానా. ఇప్పుడు భూమి ఉన్నోళ్ళకైతే వాళ్ళకే భూమి అమ్ముకున్నాక కోట్ల రూపాయలు వాళ్ళకే వస్తున్నాయి. నెలకు సంవత్సరానికి 5,000 6,000 వాళ్ళకే పడుతున్నాయి. ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి ఏదైనా, లేని వాళ్ళకి ఇవ్వాలి, ఉన్నోళ్ళకి కొట్టేయాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు పరిస్థితి ఈ స్కీమ్స్ అన్ని పెట్టినాయి పేద ప్రజల కోసం పెట్టినాయి. మరి పేదలకు ఏమి వస్తున్నాయి నువ్వు చెప్పానా? పేదలకు ఏమి వస్తలేవు, ఉన్నోళ్ళకే వస్తున్నాయి. ఏ వచ్చినా అన్ని వచ్చినా ఉన్నోళ్ళకే పోతున్నాయి, లేని కదా ఏం అసలు. ఏం లేమన్నా ఇల్లు కట్టుకోమంటాడు కానీ ఇల్లు 3 లక్షలు ఇస్తాడు. ఇల్లు 3 లక్షలు ఇస్తా ఎన్నడూ ఆయన ఇచ్చినాడు లెక్క ఇస్తేనే మంచిగా ఉంటుండే. అది లేదా ఇది లేదా, ఉన్నోళ్ళకి అన్నీ పోతున్నాయి. రైతు బంధు వాళ్ళకే పడుతున్నాయి, రైతు బంధు ఉన్నోళ్ళకే పోతున్నాయి. మన లేని వాళ్ళకి ఏం వస్తున్నాయి చెప్పు, ఏం అసలు. అంటే గవర్నమెంట్ మీద ప్రజల్లో ఎట్లా ఉంది? ఇక మనిషిని ఉందని అట్లనే ఇస్తాను ఇస్తాను పోతున్నాను. గరీబోనికి అయితే లేవా నా పక్క అయితే, గరీబోనికి అయితే ఏం వస్తలే. ఈసారి మరి ఎలక్షన్లో ఎవరు వచ్చే అవకాశం? ఎవరు అయితే పక్క ఇద్దరు అయితే టీఆర్ఎస్ వస్తుంది. ఇక ఆయన ఆదర్శం ఎట్లుందో ఇక ఇబ్రహీంపట్నం అయితే టీఆర్ఎస్ ఉందన్న ఇప్పటి వరకు అయితే. రేపు రేపు మారదు ఇప్పుడు కూడా అని చెప్పింది ఇక జనాలు. ఇవాళ రేపు ఏముందంటే అభిమానంతో ఒబ్బులు ఓట్లు వేస్తలేరు అన్న. పైసలు 2,000 ఓటు ఓటు ఎక్కువ అడిగేస్తారు ఓటు అభిమానంతో లేరు. లేదు అప్పుడు జమాన్లు ఉండగానే జమాన్ లేదు, ఈ జమాన్ల పైసలతో ఉంది తమాషా. పైసలు కాకుండా ఇప్పుడు పార్టీకి కట్టుబడి పనిచేసి అభిమానం అది కొంతమంది అన్న, అది కొంతమంది. ఇప్పుడు కొంతమంది అంతమంది అయితే లేరు, పైసా కాశపడతలు ఉన్నారు. అంటే కొందరు ఏమంటారండి ఇప్పుడు అవతల తీసుకోగానే మాకే అంటారు కదా. ఇల్లు కూడా కట్టినా అంటాడు కదా, ఇల్లు కూడా కట్టినా అంటారు. ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడింది దానికోసమే. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది మా ఫోటోలు పెట్టిన కాంగ్రెస్ మాకు ఫైల్ అయ్యారు అట్లాంటి మేము వాళ్ళు చెప్తలేరు. లేకుండా నిన్న ఎట్లా చెప్పినా టీఆర్ఎస్ వస్తుందని చెప్పారు. ఇవేమో మారిపోయారు మళ్ళీ ఇస్తారా పైలు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా, పైసలు లేకపోగానే చెప్తలేరు అంతే. అంతేనా?